అమ్మలగన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ త్రిశక్తి స్వరూపిణి సకల జగత్తుకు మూలం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మీ బిడ్డ అక్క చెల్లెమ్మల కోసం మహిళా పక్షపాత ప్రభుత్వంగానే అడుగులు ముందుకు వేశాడు అని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నవదుర్గ అవతారాలకు ప్రతిరూపాలుగా మన జగనన్న పాలనలో మహిళా లోకం అటు సామాజిక ఇటు రాజకీయ రంగాల్లో శక్తి స్వరూపిణిగా గుర్తింపు పొందుతోంది జగనన్న ప్రభుత్వం మహిళా సంక్షేమం మరియు మహిళా అభివృద్ధి కోసం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు మన రాష్ట్రంలోని మహిళలు దేశానికి ఆదర్శంగా నిలవడానికి దోహదపడ్డాయంటే అతిశయోక్తి లేదు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న మహిళా లోకానికి ఈ విజయదశమి ఓ పెద్ద పండుగ ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ రాష్ట్ర రాజకీయాల్లో అన్నింటా అర్ధ భాగం కంటే అధికంగానే దక్కించుకున్న ఆతివలు శైలపుత్రిగా శక్తి సామర్థ్యాలు చాటుతున్నారు జగనన్న విద్యా దీవెన వసతి దీవెనతో లలితాదేవిగా మన ప్రభుత్వ బడుల్లో చదివిన బాలికలు అంతర్జాతీయ వేదికపై ప్రకాశించారు ఫీజు రియంబర్స్మెంట్ ఇంగ్లీష్ మీడియం చదువులతో విజ్ఞానాన్ని సముపార్జిస్తూ గాయత్రి దేవిగా విరాజిల్లుతున్నారు పేద విద్యార్థులను తల్లి ఒడి నుండి చదువుల తల్లి ఒడికి చేర్చేందుకు గాను అమ్మఒడితో చదువుల తల్లిగా రాణిస్తున్నారు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ గోరుముద్దతో అన్నపూర్ణ దేవిని తలపిస్తున్నారు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ చేయూతతో ప్రతి మహిళ మహాలక్ష్మిగా అవతరిస్తోంది వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇళ్ల పట్టాలతో అక్క చెల్లెమ్మలు దుర్గాదేవిగా పురోగమిస్తున్నారు దిశ యాప్ సచివాలయ పోలీస్ లాంటి అస్త్రాలతో ప్రతి మహిళ మహిషాసురమర్దినిగా ధైర్యంగా జీవిస్తోంది ఇలా మహిళా లోకానికి జగనన్న నవకాంతులను ప్రసాదించడంలో నవరత్నాల పథకాలు కీలక పాత్ర పోషించడంతో పాటు మహిళా సాధికారతలు ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది